పడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నూతన యెరూషలేము ప్రార్థన మందిరం పెద కందాల పాలెం యేసు చేయు అద్భుతాలు చూడరండి యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను స్వస్థపరచును అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి దానియేల్ గారు దేవుని సేవలో బలంగా వాడబడుచున్న స్వస్థతావరంగల దైవజనులు శక్తివంతమైన ఆరాధన పరిశుద్ధాత్మ ప్రసంగాలు రోగులు బాగుపడుచున్నారు దురాత్మలు పట్టిన వారు విడుదల పొందుచున్నారు కుటుంబ సమస్యలలో ఉన్నవారు విడుదల పొందుచున్నారు అప్పులలో ఉన్నవారు విడుదల పొందుచున్నారు సంతానం లేని వారికి సంతానం విదేశాలు వెళ్ళే వారికి వీసాలు వివాహాలు ఉద్యోగాలు గృహాలు ప్రమోషన్లు ఇలా ఎన్నెన్నో మేలులు పొందుచున్నారు ఏ సమస్య చేత పీడించబడుచున్నారు రండి మీ సమస్యకు పరిష్కారం నూతన యెరూషలేములోనే ఉంది యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను స్వస్థపరచును మా సేవా పరిచర్య పేదవారికి ఉచిత బియ్యం పంపిణీ జైలు పరిచర్య హాస్పిటల్ పరిచర్య సండే స్కూల్ న్యూ జెర్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ పేద వృద్ధులకు అన్నదానం వస్త్రదానం పేదవారికి ఆర్థిక సహాయం పేద పిల్లలకు చదువు కొరకైన సహాయం వరద బాధితులను ఆదుకోవడం ఇండ్లు కాలిపోయిన వారికి సహాయం పేద దైవజనులకు మందిర నిర్మాణాలకు తగిన సహాయం గుడ్డి వారికి కుష్ఠరోగులకు సహాయం ఇలా ఎన్నెన్నో దైవిక సామాజిక సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ ఈ న్యూ జెర్సలేం మినిస్ట్రీస్ మా ఆరాధన కార్యక్రమాలు శుక్రవారం స్వస్థత ఆరాధన శనివారం ఉపవాస ప్రార్థన ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన మంగళవారం నగరం బ్రాంచ్ లో ఆరాధన నెలలో ఆఖరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక నెలలో మొదటి గురువారం నెల సన్నిధి మా పరిచర్యలలో పాలు పొందండి దైవ ఆశీర్వాదం పొందండి ఎంతమంది సంతోషంతో ఇచ్చే వాళ్ళు ఉన్నారు యేసు వైపు చూద్దాం మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూద్దాం మనల్ని రక్షించడానికి పరలోకం చేతి భూలోకానికి వచ్చిన యేసు వైపు చూద్దాం ఆల వైపు చూడు దేవుని వైపు చూడు యేసయ్య వైపు చూడు కుల్వలో నా ప్రియా వచ్చిన సుప్రాతము నా కై కాచిన సురాతము శిలనై కలం కాచము సురాతము చెను యేసు రాతము యేసు రాతము అందరూ కలిసి యేసు రాతము యేసు రాతము ప్రభు యేసు రాతము సురాతము నా కాచి సురాతము అందరూ సులువు ఏలాడుతున్న యేసు వైపు చూడండి
నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు క్షమించిన దేవుడు, విమోచించిన దేవుడు. కూర్చు నన్ను తండ్రితో యేసురాతము, కూర్చు నన్ను తండ్రితో యేసురాతము, చును సురాతము ప్రభు యేసురాతము, నిత్యపరచును తండ్రితో యేసురాతము, నిత్యపరచును తండ్రితో యేసురాతము. ఒక్కసారి అలాంటి పడుతున్నా ఎసువైపు చూడు, ఈ పంట పున్న పడిన ఎసువైపు చూడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్న ఎసువైపు చూడు, ఎంత పరికి వేయబడిన చూడు. పాపలనే మన రక్షించిన కొరకు ఏసయ్య లోకానికి వచ్చాడు. కలికరించు ప్రభువా, మా బిడ్డల మీదకి శాపం రానివ్వదునైనా, మా పిల్లల మీదకి శాపం రానివ్వదునైనా, మాకు విడుదల ప్రకటించిన ప్రభువా. పరచును యేసురాతము, పరచును యేసురాతము, సమస్తలన్ని తీర్చును యేసురాతము, మనమందరం కలిసి పరిశుద్ధమైన రక్తం శాంతి నీచుకో దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా వింటకు ఆశ కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆశ కలిగిన ప్రాణాల దేవుడు తృప్తిపరుస్తాడట. దయచేసి ఆలకించండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 4:17 చూద్దాం. దయచేసి మైకులో చదవండి. 4:17 యాకోబు రాసిన ఈ పత్రిక. దేవునికి స్తోత్రం. కాబట్టి మేలైనది చేయనెరిగియు. అమ్మా, మేలైనది చేయనెరిగి కూడా అలాగ చేయని వానికి పాపము కలుగును. ఎంతమందికి అర్థం పాపం అంటే ఏదో కాదు, మేలైంది చేయలేకపోయినా పాపమే. హల్లెలూయా. ఎవరైనా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, రోగులై ఉంటున్నప్పుడు ఎంతో కొంత మనం సహాయం చేయాలి. ఇది దేవుని బిడ్డలు కొండవలసిన ముఖ్యమైన లక్షణం. దేవుడికైనా, దేవుడు ఆత్మను పొందుకున్నా నీవు, దేవుడు కుమారుడిగా కుమార్తెగా ఉన్నావంటే మేలైంది చేయకుండా అది చేయకపోతే అది కూడా పాపమే. ఆ చదువుతలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, 37:3 దావీదు చెప్తున్నాడు ఈ మాట. హల్లెలూయా. దావీదు ఈ కీర్తనలో ఈ విధంగా యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. అందరు చెప్పండి, ఏం చేయాలట? లోకంలో కీళ్ళు చేసేవాళ్ళు ఎక్కువైపోయారమ్మా. మేలు చేసేవాడు అక్కడ కూడా లేడని చెప్తుంది. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని ఎరిగిన మన బిడ్డలో మనం మేలు చేయాలట. దేశమందు నివసించి, నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఇక్కడున్నా, గల్ఫ్ దేశాలు ఉన్నా, నువ్వే ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, బెంగాల్లో, ఎక్కడున్నప్పటికీ కూడా సత్యాన్ని అనుసరించాలి. సత్యం అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఏమన్నాడు యేసయ్య? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. సత్యం మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుంది. చెప్పులు కొట్టండి. సత్యానికి సావు లేదని చెప్తుంటారు పెద్దలు, సత్యమే జయతి అంటారు. హల్లెలూయా. సత్యానికి ఎప్పుడు జయమే ఉంటుంది. హల్లెలూయా. ఎవరు సత్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మీరందరూ సత్యాన్ని అనుసరించుకున్నారనుకోండి, మీకు ఏమాత్రం భయం లేదా? దేవుడు మీకు సదాకాలం తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఎంతమంది మంజిరాన్ని ఇచ్చి మనకి, ఎంతమంది మీకు ప్రార్థనా పనులు ఇచ్చి, ఎంత మంచి సంగీతాన్ని ఇచ్చి దేవునికి స్తోత్రం. ఇక ఈ మందిరానికి అనేక విధాలుగా సహాయపడండి. రాబోయే దినాల్లో మన పిల్లల పిల్లలకి ఇది ఆశ్రయంగా ఉంటుందని చెప్పి మనము దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం. దయచేసి కొలసిలకి రాసిన పత్రిక 3:17 చదువుదాం. ఇది పౌలు గారు కొలసి సంఘానికి అనగా మన సంఘానికి కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. మరియు మాట చేత గాని, అమ్మా మీ మాట చేత గాని, క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆమేన్. ఇప్పుడు అదే చేస్తున్నాం కదా, వచ్చిన వెంటనే 1000 స్తోత్ర బలులు స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పలు కొట్టండి. ఇంకా ఏదైనా చేస్తున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించడి. కీర్తనలు పాడుచు, ఆయన ఓర్లో ప్రవేశించడి. సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో అద్భుతమైన సంగీతాన్ని అశోక్ వారి టీం మీకు అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాంచేపు ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుందా లేదా? ఆ తర్వాత దేవుడు చేసిన అద్భుతాలు పరిశుద్ధాత్మ పొందుకొని సాక్ష్యాలు వింటున్నారు. సాక్ష్యమే కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అధ్యాయంలో 2:23 చదవండి. ఈ కొలసీలు రాసిన పత్రికలో 2:23 కూడా చూద్దాం. స్వేచ్ఛార్పణ విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను, జ్ఞాన రూపకమైనవి
ఎంచబడినవే గాని శరీరేచ్ఛ విగ్రహముల విషయములలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఆమేన్, హల్లెలూయా. స్వేచ్ఛగా ఇవ్వాలండి, ఏదో బలవంతంగా ఏవా పోతే బాగుండదు అప్ప అనేమని నేనేమనుకోను. ఇస్తే మీరు బాగుపడతారా? దేవునికి ఇస్తే మీరు పైకి వచ్చేస్తారు. చెప్పలు కొట్టండి. ఇచ్చి చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుచి చూసి తెలుసుకోవాలి. కూర ఉన్నప్పుడు రుచి చూడకపోతే ఈ చట్నీ అవుతుంది అన్నాడు మీకు. దేవునికి స్తోత్రం. ఉప్పేయాలి, కలిపేయాలి శుభ్రంగా, అప్పుడు రుచిగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఎబ్రి గ్రంథకర్త 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని ఉపకారమును ధర్మమును చేయ మరచిపో. అమ్మా, మనం అందరం ఉపకారమును ధర్మమును, అందరు చెప్పండి, ఉపకారమును ధర్మమును చేయట మరచిపోకూడి. అందరు చెప్పండి ఏంటంట? మిరకాయస్తులు, హల్లెలూయా. దేవుని పొగడం అనేసి మా పాస్టర్ గారు గొప్పవాడు అంట. పాస్టర్ గారు అసలే గొప్పడు కాదు, అందరూ ఒకటే. ఎవడో నమ్మకస్తుడు లేడని చెప్పి చెప్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పాస్టర్లు దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్ర. దేవుడికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించును గాక. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవునికి స్తోత్రం. సంఘాన్ని స్థాపించింది దేశయ, సంఘం కోసం ప్రాణం పెట్టిన దేశయ, సంఘాన్ని కట్టిన దేశయ, సంఘానికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతలే, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆమేన్. అట్టి యాగం దేవుడికి ఇష్టమైంది అన్నమాట. మీకు ఇష్టమైన, దేవుడికి ఇష్టమైన గురించి చెప్తున్నాను మీకు. మీకు పిల్లలకి ఇష్టమైన డ్రెస్ కొంటారా, లేకపోతే వాళ్ళు వేసుకోలేనిది కొంటారా? ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యం చేయండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:18 ఈ ఎందుకు మీకు చెప్తానంటే, మీ జీవితంలో అవలంబించండి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందండి. దేవుడు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు, రాబోవు కాలం మంచి పునాది. ఆమేన్. ఏమేస్తారమ్మా? పునాది పునాది వేయకుండా ఇల్లు కట్టేస్తారండి. అజ్జీ బాబాయ్, మీరు ఎంత మంచి వాళ్ళు తెలిసినా. మేస్త్రి గారు మొత్తం వెండి, బంగారం, చిన్నంత బంగారం. మీకేమో కేజీలు కేజీలు కావాలి. పునాదులు వేసేమైనా మళ్ళీ పాలు, తర్వాత వేయు ధాన్యాలు గీన్యాలు మొత్తం అన్నీ అందులేసేస్తారన్నమాట పునాదులో. ఎందుకు వేస్తారు అందులో? ఇవన్నీ మీ ఇంట్లో ఉండాలని వేస్తారు. చెప్పలు కొట్టండి. అప్పుడప్పుడు పునాదులు వేయటానికి మేము కూడా వెళ్తుంటాం. బెలే ఉంటుందిలే. పాస్టర్ గారు మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. దేనికి స్తోత్రం. ప్రార్థన చేయండి. ఏమంతే అంటే కట్టడం నీ వంతు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యంలో ఆశ్చర్యంగా ఉంటాయి. అందరు చెప్పండి, ఎలా ఉంటాయమ్మా? ఆశ్చర్యంగా ఉంటాయి. చదువుతలే, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, వేచుకొనుచు మేలు చేయువారును. అందరు చెప్పండి, ఏం చేయాలంట? మేము మేలు చేసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికైనా మేము మేలు చేసామంటే ఎత్తండి, చేయకపోతే ఎట్టు దసల. ఇప్పటి నుంచి ఎటు నేర్చుకోండి, చెప్పలు కొట్టండి. మేలు చేస్తే ఎత్తండి, లేకపోతే దసల వద్దు. నా పేరట వచ్చినాడు గ్లాసుడు మంచిలు ఇస్తే కానీ దాని పదం పోగొట్టుకోవద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఆనందరాజు గారు వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఉన్నాడు ఆయన ఇక్కడ. ఫుల్ మజ్జిగ చేయించేసి మీరు కాదు నేను కూడా ఇస్తాను. నా ప్లేట్ వచ్చినటికి గ్లాసుడు బంచిలిస్తే దాని పొలం పోగొట్టుకోడు. దేవుడి ప్లేట్ వచ్చారు కదా ఇక్కడికి, మీరు ఇప్పుడు మజ్జిగ ఇస్తున్నారు కదా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మజ్జిగ గురించి రాయబడిందా? రాయబడింది. పెరుగు గురించి రాయబడిందా? రాయబడింది. సారా గురించి రాయబడిందా? చాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసినా దేవుడికి
మేలు కలిగినట్లు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మోషేకి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేసాడు. హల్లెలూయా. మన్నాన్ని కురిపించేశాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని తృప్తిపరిచేశాడు. దేవునికి స్తోత్రం. యోబుకు తోడైన దేవుడు మీకు కూడా తోడే. యోబు గారికి ఎంత మంచిదో తెలిసిన భార్య చాలా మంచిదండి. దేవుడా దేవుడా అన్నావు కదా, ఏం దేవుడు, పిల్లలందరూ చేసిపో ఆస్తి అంత పోయింది, నీ శరీరం కూలిపోయింది, ఇక నీతోటి కాపురం ఎలా చేయాలి నేను, చావు. నేను ఎవడో అక్కడ కట్టుకుంటాను అనుకున్నది, అలా చెప్పింది బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, నేనేం కట్టుకదలేం చెప్పట్టదు, బైబిల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అతను భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుయిందువా, ఇంకాను ఇంకా దేవుడా దేవుడా, దేవుని దూషించి మరణము కమ్మనేను. అయ్యో బాబు, దేవుని దూషించి మరణము కమ్మనేను. ఎంత ఘోరం అండి. హల్లెలూయా. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు. అందరు చెప్పండి ఎవరట, బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే మూర్ఖురాలు అంట తన్నే ఇల్లుని ఓడబిక్కుంటదంట, జ్ఞానవంతురాలంట ఇల్లుని కట్టుకుంటుందంట. మనమందరం ఇల్లు కట్టుకునే వాళ్ళ, మనమందరం ఇల్లు కుటుంబాలను దీవించేవాడు. దేవునికి స్తోత్రం. మూర్ఖుల్లాగా వద్దు. నీవు మాట్లాడుచున్నావు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, అనుభవింప తగదా, కీడుము అనుభవించ తగమా అనేను అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడట, జుంటి తేనెలు దారతటిస్తాడట. అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. చూడండి, నీ దీవెన ఆశీర్వాదాలు మీకు కావాలంటే ఆది కాండం 22:11 చేద్దాం. దేవుడు మేలు చేస్తాడట. మీ జీవితంలో దేవుడు మాటను నమ్మండి, దేవుడు వాక్యాన్ని చేసి ప్రభువా ఇది నా జీవితంలో జరగాలి ప్రభువా. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా. నిను ఏమన్నాడమ్మా, అబ్రహాంకి శోధన వచ్చింది, యోబుకి శోధన వచ్చింది, మనకు కూడా శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు జయించేవాడు ధన్యుడు. చదువమ్మా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, చెయ్య వేయొద్దా, అతన్ని ఏమీ చేయకుము. నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని, ఒక్కడే ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనిదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవనియు. నీవు దేవునికి భయపడవుగా ఇందువలన నాకు కనబడుచున్నదని. నాకు కనబడు, నువ్వు దేవుడికి ఎలా కనబడుతున్నావు చెప్పండి. మనుషులు కనబడటానికి భలే మేకప్లు, మంచి మంచి డ్రెస్సులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో బహరీన్లో ఉండగానే ఒక అద్భుతం జరిగిందండి. ఒక ఆవిడ ప్రవక్తి గారు ఉండేవారు, ప్రవక్తిని నందంది తమ్ముడు డానియల్ బ్రదర్, యూఆర్ గోయింగ్ టు అంటే నువ్వు నేను కలిసి రోడ్ల మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలన్న, ఇది ఎలా కుదురుతుంది అమ్మా అని అడిగాను. నీకెందుకు నువ్వు నేను చెప్పిన మాట వింటావా అన్న, వింటానన్నాను. నువ్వు వచ్చే, నువ్వేమో ఆ సైడ్ నుంచో నేను ఈ సైడ్ నుంచి ఉంటాను, నువ్వు ఒకే పని చేయాలి. వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక, నీ రాకపోకలేదు నీ దేవుడిని ఎవరు నీకు తోడుగా ఉండను గాక అని ప్రార్థన చేయమంటేటప్పటికి పరిశుద్ధాత్మ ఎందుకు నువ్వు ఒక ఆవిడ పెద్ద ఆవిడ పాపం ఎత్తు చెప్పులేసుకుని నడుతుంటే పడిపోయింది అక్కడ. అప్పుడు ఎలా ఉంటుందండి మా అమ్మా, పడిపోయిందండి. పడిపోతే మనకెందుకు, ఆవిడలోన్న సాతాన్ పోయింది. నువ్వు నడు, నీ పని నువ్వు చేయి, అపవాదిని గద్దించి వాడి మీద నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు అక్కడ దెయ్యాలు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే దెయ్యాలని అంటే పెట్టినట్టున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్పినట్టు శుద్ధి చేసి అందులో యేసుప్రభు లేకపోతే ఇంకో 10 దెయ్యాలను తీసుకొచ్చి పెడతా అంట. దేవునికి స్తోత్రం. అపవాదిని గద్దించుడి, మా మర్చినుడు మీతో మాట్లాడారు ప్రభు, మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభు, మమ్మల్ని బలపరిచారు తండ్రి,
మా రోగాలు బాగు చేశారు తండ్రి. మా శాపం నుండి, పాపం నుంచి, అప్పులు నుంచి, కుటుంబ సమస్యల నుంచి మమ్మల్ని ఆదరించారు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, ఎవరైతే రోగస్తులై ఉన్నారో వాళ్ళని సంపూర్ణమైన ఆరోగ్యంలో, ఎవరైతే దుఃఖంతో ఉన్నాడో ఆ కుటుంబాలకు ఆదర్శమని యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాక్షాలు పోయిన వారం అండి మీ దగ్గరకు వచ్చాను. నేను మడికెళ్ళకి వెళ్తున్నానండి. మీ తోటి పొద్దుటే వచ్చి ప్రార్థన చేయించుకుంటూ వెళ్ళానండి. మరి దేవుడి దయవల్ల, మీ దయవల్ల మరి నాకు మడికిలో పాస్ అయ్యానండి. అనుకున్న పని జరిగితే దేవుడు కానికిచ్చుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. దేవుడు తప్పకుండా మందిరానికి వచ్చినప్పుడు అడుగుకున్నప్పుడు దేవుడుకుండా నీ పని దేవుడు దీవించిన వారు, దేవుడు దీవించునుగాక. తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకుండా సాక్ష్యం చెప్తే అనేకులకి దేవుడు ధైర్యపరుస్తాడు. దేవుడు దీవించను గాక. చెప్పండి తల్లి. దైవజనులకు నా వందనాలు. కూడా వచ్చిన సంఘ సభ్యులకు అందరికి నా వందనాలు అండి. దేవుడు నాకు ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో మేలులు చేసి ఉన్నారండి. నేను పుట్టు పెరిగింది కొంతవరకు జీసస్ సన్నిధిలోనే పెరిగాను. 9th క్లాస్ వరకును. 9th క్లాస్ తర్వాత నేను దేవుడిని వదిలేసి లోకరీత్యా బ్రతకడం నేర్చుకున్నాను. హిందువుగా మారిపోయి పూజలు, పునస్కారాలు అంటూ, గుడులు, గోపురాలు అంటూ తిరగడం జరిగిందండి. దేవుడిని వదిలేశాను శాశ్వతంగానే. దేవుడు నాకు ఎంత మేలు చేశాడనేది నేను మాటల్లో చెప్పలేనండి. అందుకు నా జీవితాన్ని దేవుడికి అర్పించుకున్నాను. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నానండి. అయ్యగారు అయితే, అమ్మ నువ్వు దేవుని సేవ చేస్తావు, దేవుడు నేను పిలుచుకుంటున్నారని చెప్పడం జరిగిందండి. అయ్యగారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం జరిగిందండి. ఇక్కడ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి అమ్మ, ఇక్కడ నీకు గొప్ప సంఘం ఏర్పడుతుందని అయ్యగారు చెప్పడం జరిగింది. నేను 7 వారాలు ఇక్కడికి రావడం మొదలుపెట్టానండి. ఒక్కొక్క వారం ఒక అద్భుత రీతిగా అక్కడ దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి. నాకు బైబిల్ అంటే ఏంటో తెలియదు, బైబిల్ ట్రైనింగ్ నేను అవ్వలేదు, కానీ నన్ను బలిపీఠం దగ్గర దేవుడు నిలబెట్టి అనేకమైన వాక్యాలు, నోరు నాదైన వాక్యం అయిందండి, మాట అయింది. ఆయన మాట్లాడుతున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు కూడా చేస్తున్నారండి. అందరు మన సహోదరుని బలపరుద్దాం. నన్ను బలపరచువానందరూ నేను సమస్తమును చేయగలుగుతాను. పరిశుద్ధుడైన ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తే మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తానన్నారు, తీర్చండి, సహాయం చేయండి ప్రభా. నీ కుమార్తె మరి ఎంతగానో ఉన్నవన్నాయన ప్రభా, నువ్వు ఇచ్చిన వాక్యానికే నీకు స్తోత్రం. ఇది మొదలుకొని నా కుమార్తె నేను దీవించబోతున్నానని సెలవిచ్చారు. నీ దీవెన వర్షం కురిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పరిచర్యలు సేవా విస్తరణ కొరకు మీ ప్రేమపూర్వక కానుకలు కోరుచున్నాం. కానుకలు పంపుటకు జీవి దానియేలు అకౌంట్ నెంబర్ 3077114709 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పి గన్నవరం బ్రాంచ్, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ పే నెంబర్ 9502598555. మా అడ్రస్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్కోడ్ 5332 4. మా ఫోన్ నెంబర్ 9502598555.